ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూపియాలి కదా, మొత్తం ఏం దొరికిందో చూపియాలి కదా, మేము సైన్ చేస్తాం కదా, మేము ఇప్పుడు అంతా సర్చ్ చేసే మెటీరియల్ మీద మేము సైన్ చేయాలి కదా. హాస్పిటల్ ఉన్నంత వచ్చి వాళ్ళు ఇప్పుడు సైన్ తీసుకొని ఇంత మోసం చేస్తున్నారు. వాళ్ళకి అంత అవసరం ఏముంది? బలవంతంగా హాస్పిటల్ ఉన్నాయని ఏం తెలియదు, వాడు బీమారు వాడు. మేము ఆపుతూనే ఉన్నాం, 10 గంటలకు చెప్పినాం ఏదైనా ఉంటే మా కొడుకుని ఇంటికెళ్ళి తీసుకురా, నేను హాస్పిటల్కైనా వస్తాను. నేను నా చిన్న కొడుకు చదివి పెడతామంటే ఆదల బాధలు ఇప్పుడు వచ్చినాకల్లా నేను అడిగి లేకెక్కల అడిగి వెళ్ళి ఫోన్ చేసిండు ఈ దొంగ సైన్ తీసుకొని ఇప్పుడంతా మా ఇంటికి పంపించిండు. ఎంత మోసం, ఇంత దగ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ వల్ల. ఉన్నది రాసుకోమన్నా, ఏమైనా చేసింది రాసుకోమన్నా, వాళ్ళ దొరికింది రాసుకోమన్నా, పైసలు తీసుకోమన్నా, మా తన ఏం దొరకలే మా కొడుకు తన మాతాన పర్ఫెక్ట్గా స్వచ్ఛందంగా ఆఫీస్ ఉన్నది. ఇప్పుడు ఆదల బాధలు ఈ రాత్రి వాళ్ళు బీమారున్నంతా సైన్ తీసుకోవాలేముంది, ఆడ కూడా అట్లే చేస్తున్నారు. మేము సైన్ పెడతాం, రేపు రండి, ఇప్పుడు కూడా పెడతాం, మాకు చూపించండి అని లేముందో చూడాలి కదా. ఇప్పుడు మా పెద్ద కొడుకున్నాడు హాస్పిటల్ పొద్దున సందున్నాడు, ఇప్పుడు ఆదిలాబాద్లో పాటు సైన్ పెట్టేసి నేను ఆధార్ సైన్ పెట్టకపోయినా ఉప్పొచ్చినట్టు. ఇంత మోసం దగా చేస్తున్నారంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కాదు, రక్తం దాసే పిశాచులు. వాళ్ళకి ఏమవసరమే, ఏదైనా ఉంటే పట్టుకో, ఎక్సెస్ ఉంటే కడతాము, ఏదైనా దొంగతనం చేస్తే తీసుకో, ఇవాళ నొత్తలడా. మేము కాదన్నమా, మేము రైట్ రాయలుగానే చెప్పినాం కదా, ఇంత దొంగ దౌర్జన్యం ఎందుకు? అందులో ఇష్టం వచ్చినట్టు రాసి వాడు చదువు, వానికి ఇంగ్లీష్ రాదు, నువ్వు సైన్ పెట్టించుకోని అవసరం ఏముంది? మా ఇంటికి తొలకొచ్చి పెట్టిస్తాన్నారు, ఇప్పుడు ఇంటికి తొలకరాలే వాడిని ఇల్లే పెట్టించారు. ఇంత దూరం నేను ఇప్పుడు ఉరుకొచ్చిన ఆదల బాధలు ఆడికారు. ఇబ్బంది కాదు, ఎంత ఇబ్బంది అనుకుంటావు, ఎంత మెంటల్ టార్చర్ వాళ్ళు. రాత్రంతా కూడా వాళ్ళు సిఆర్పీ పోలీసు వాళ్ళని తెచ్చి, పెద్ద పెద్ద బయలు వాళ్ళని తెచ్చి రకరకాల ఇబ్బందులు పెట్టి ఇప్పుడు సైన్ చేసిపించే అవసరం ఏముంది? 10 గంటలకు నేను మా కొడుకుతో మాట్లాడాను. ప్రస్తుతం మీ అబ్బాయి ఎలా ఉంది సార్? పరిస్థితి ఉన్నది, పరిస్థితి మంచిగానే ఉంది, కానీ సైన్ తీసుకునే దౌర్జన్యం, తొందర ఏముంది? మేము చేస్తాంటున్నాం కదా, ఆడికెళ్ళి మా కొడుకు చేస్తాను. అలా అడ్డగోలుగా టైప్ చేశారు, అది ఆపిరా, అది ఆపిటకల్ డౌట్ వచ్చింది. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఆపిరా, డౌట్ వచ్చి ఇడుకుడుకొచ్చిన, ఇడుకొస్తే సైన్ చేసి ఆడికి పంపించడం అంటుంది. ఎంత ద్రోహం, ఇప్పుడు అవసరం ఏముంది? మేము వచ్చినాక పెడతాను, 10 గంటలకు మాట్లాడాం. వీళ్ళతో మాట్లాడినా మా కొడుకుతో కూడా మాట్లాడాం. ఆదల బాధలు నీ పని అయిపోతుంది, నీ సైన్ అయిపోతుంది, నువ్వు రిలీజ్ అయిపోతావు అని చెప్పి ఇష్టం ఉన్నట్టు రాసి వాడు చదవంది అప్పుడు అడ్డగోలుగా సైన్ పెట్టేశాడు. దానికి బైండ్ అయినట్టా కాదా? సైన్ అయితే వాడు చదవలే చేయలే. ఇప్పుడు దాన్ని రిపీట్ చేయాలి, మళ్ళీ రేపు పొద్దుగాలి, ఇప్పుడు పోక్మను మళ్ళీ ఇన్స్పెక్షన్ చేయమని, మళ్ళీ రేడ్ చేయమని. ఇప్పుడు పోలే కదా, అలా టీంలు అన్నీ ఉన్నాయి, మాతాన్ని మా ఇళ్ళన్నీ ఉన్నాయి, మళ్ళీ రిపీట్ చేయమని. ఆడ ఏమేమి దొరికిందో మాకు చూపించి రైట్ రాయల్గా సైన్ తీసుకోమంటున్నాం మేము. మా తన డబ్బులు ఏం దొరకలే, ఏమి దొరకలే మా తన, నా తన నా కొడుకుతాన. వాళ్ళకి అదే టెన్షన్ పుట్టుకుంది. బాడీ గార్డులను తీసుకొచ్చారు, ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు, సిఆర్పి బలగాన్ని తీసుకొచ్చారు, ఛాతి మీద గుద్దుతున్నారు, ఇష్టం ఉన్నట్టు బాధ పెడుతున్నారు, మెంటల్ టెన్షన్ పెడుతున్నారు. ఇన్ని ఇబ్బందులు పెడతారా చెప్పు? ఒక మంత్రిని, ఒక మంత్రి కొడుకును మేమేమి ఇచ్చేస్తున్నామా, చెడ్డ పనులు చేస్తున్నామా? అది ఇన్కమ్ ట్యాక్స్ వల్ల చూపించాలి కదా. ఇప్పుడు నేను తండ్రినున్నా, మా తమ్ము కొడుకున్నాడు, మాకు చూపిస్తే చేపిస్తా అని చెప్పి దొంగతనాలు సైన్ చేపించారు. నేను ఆదిలాబాద్లో వస్తుంది, తన ఫైల్ లేదు ఇప్పుడు ఇరుతాను, ఆ ఫైల్ ఇంటికి పంపించిన అంటున్నాను. ఇప్పుడు ఇంటికి తొలగబోతున్నా, పోలీసులో కూడా కంప్లైంట్ ఇస్తా, పెద్ద ఎత్తున నేను నడిచేదే.